ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు అభివృద్ధి అభివృద్ధే రాజకీయం రాజకీయమే ఒక పక్క రాజకీయం చేసే వాళ్ళకు రాజకీయంగా సమాధానం చెప్తున్నారు అభివృద్ధి చేసి ఏ ఏ ప్రాంతాలని డెవలప్ చేస్తూ రాజకీయంగా దెబ్బ కొట్టాలో ఆ దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే మంగళగిరి మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి తర్వాత గుర్తొచ్చే ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మంగళగిరి ఎందుకంటే మంగళగిరి ప్రాంతం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆ వైసీపీకి కూడా అక్కడ గెలుపు సాధించడం అనేది ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్నారు అలాగే గెలుపు సాధించారు ప్రస్తుతం అక్కడ రామ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ ఒక పక్క మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టారు మంగళగిరికి సంబంధించి రాజకీయంగా అలాగే అభివృద్ధి పరంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారు అదే నేపథ్యంలో ప్రధానంగా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రత్యర్థి అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కూడా ఒక అతిపెద్ద చెక్ పెట్టేందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేశారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఎందుకు అంటే అప్పట్లో అమరావతి రాజధాని తర్వాత ఏపీలో ఎక్కువగా వినిపించిన పేరు మంగళగిరి ఎందుకంటే చేనేతకు కూడా కేరాఫ్ అడ్రస్గా మంగళగిరి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంగళగిరి ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఒక పక్క ప్లానింగ్ కూడా సిద్ధమైందంట ముఖ్యంగా నియోజకవర్గంలోని కీలకమైన తాడేపల్లి తాడేపల్లిని ఒక మోడల్గా అభివృద్ధి చేసేందుకు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు అలాగే మంగళగిరి కోసం ఐదు వందల యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పుడు మంజూరు చేసిందంట మోడల్ అభివృద్ధి పట్టణ అధికారి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విజయ్ కుమార్ని ఇక్కడ నియమించడం జరిగింది మంగళగిరిలో రహదారుల విస్తరణ అలాగే డ్రైనేజీ పనులు అలాగే త్రాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ పూర్తిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి అభివృద్ధికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సిద్ధమైంది అందుకే ఐదు వందల యాభై కోట్ల రూపాయలని మంజూరు చేసింది అదేవిధంగా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆక్రమణలు తొలగించడంతో పాటు రోడ్ల విస్తరణ కూడా చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు నడుం బిగించిందని చెప్పాలి అలాగే మంగళగిరి మొత్తం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాంత పర్యవేక్షణకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ను కూడా అక్కడ సిద్ధం చేసేలాగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది అలాగే అక్కడ పానకాల స్వామి ఆలయం చాలా ఫేమస్ కాబట్టి ఆధ్యాత్మిక శోభ పెంచడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఒక మోడల్గా మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అద్భుతమైన ఆలోచనలు చేస్తుంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అలాగే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనుకున్నట్లుగా అన్ని పనులు గనక సక్రమంగా జరిగితే కేవలం రెండేళ్లలోనే ఒక మోడల్గా మంగళగిరి ఆవిష్కారం అయ్యే అవకాశం ఉంది అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే గనక జరిగితే మళ్ళీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఆ స్థానం పక్కాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది వైసీపీ కంచుకోటగా మంగళగిరి మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అతి పెద్ద దెబ్బ కొట్టినట్టు ఉంటుంది ఈ నిర్ణయంతో ఎందుకంటే ఇప్పటివరకు మంగళగిరి అభివృద్ధి మీద ఎటువంటి చొరవ చూపించలేదు గతంలో ఐదేళ్ల పాటు అభివృ అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ సో ఇప్పుడు మాత్రం కేవలం రెండేళ్లలో పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన ప్రాంతంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు నడుం బిగ్గించింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అదే గనక జరిగితే పరిస్థితుల్లో పూర్తి మార్పులు వస్తాయి మంగళగిరి రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి